పంతొమ్మిది నాలుగులో ది వెజిటేరియన్ సొసైటీ యూకేకు చెందిన ఇద్దరు సభ్యులు శాకాహారంలో ఉన్న మేలును తద్వారా జంతు ఆధారిత వస్తువులను తిరస్కరించేందుకు ఒక రోజు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు ఆనాటి నుండి శాకాహారం ప్రాధాన్యతను తెలియజేసేందుకు ప్రతి ఏటా వరల్డ్ వేగన్ డే నవంబర్ ఫస్ట్ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది మనలో చాలామందికి మాంసాహారం అంటే మక్కువ కానీ శాకాహారాలు ఉన్నంత హుషారుగా తెలివిగా మాంసాహారులు ఉండలేరని అధ్యయనాలు చెప్తున్నాయి అయితే ఈ వరల్డ్ వైగన్ డే నాడు ఏ కార్యక్రమాలు చేపడతారు నిజానికి శాకాహారంలో ఉన్నన్ని వెరైటీలు మాంసాహారంలో ఉండవు ఒక్కసారి శాకాహారిగా మార్తే ఆ అలవాటు అత్యంత ఇష్టంగా మారిపోతుంది ఈ వరల్డ్ వేగన్ డే సందర్భంగా జంతు ఉత్పత్తులను జంతువులను హింసకు చేయడం మానేయాలనే సంకల్పంతో చేపట్టిన కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నాయి ఈ జీవనశైలిని అమర్చుకోవడం చాలా సులభం జంతు ఉత్పత్తులను జీవనశైలి నుంచి మినహాయించాలనే ఆలోచన యూకేలో ఇద్దరు వ్యక్తులకు వచ్చింది పంతొమ్మిది వందల నలభై నాలుగులో ది వెజిటేరియన్ సొసైటీ యూకే సభ్యులైన డొనాల్డ్ వాట్సన్ ఎలిస్ ట్రిగ్లీ అనే వ్యక్తులు తమ రోజువారీ ఆహారం నుంచి మాంసాన్ని మినహాయించడంతో పాటు జంతువుల నుంచి తయారు చేయబడిన ఆహార ఉత్పత్తులను వాడడం మానేశారు ఈ ఆలోచన మంచి ఫలితాలు ఇవ్వడంతో వీళ్ళిద్దరూ ది వేగన్ సొసైటీని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ది వేగన్ సొసైటీ యాభైవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని యూకేకి చెందిన ప్రముఖ వ్యక్తి అప్పటి వేగన్ సొసైటీ చైర్మన్ లూయిస్ వలీస్ నవంబర్ ఒకటిని ప్రపంచ వేగన్ దినోత్సవంగా ప్రకటించారు ఈ వరల్డ్ వేగన్ శాకాహారం యొక్క ప్రయోజనాలను స్టాల్స్ను ఏర్పాటు చేయడం పాట్లకు పేరిట సామూహిక సమావేశాలు ఏర్పాటు చేసి రుచికరమైన శాకాహారాన్ని అందించడం హోస్ట్ చేయడం చెట్లను నాటడం వంటి పర్యావరణం కాపాడే కార్యక్రమాలు చేపడతారు శాకాహారిజం మూడు రకాలుగా వర్గీకరించారు ఆహార శాకాహారం నైతిక శాకాహారం పర్యావరణ శాకాహారం శాకాహారులు మాంసం గుడ్లు పాల ఉత్పత్తులు ఇతర జంతు ఉత్పత్తులను తినడం పూర్తిగా మానేస్తారు నైతిక శాకాహారులు మొక్కల ఆధారిత ఆహారాన్ని మాత్రమే కాకుండా వారి జీవితంలోని ఇతర అంశాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు ఇక పర్యావరణ శాకాహారుల విషయానికి వస్తే పారిశ్రామిక రంగాల్లో పశువుల పెంపకం నిషేధిస్తారు పర్యావరణం విధ్వంసకరం అవుతుందనే కారణంతో జంతు ఉత్పత్తులను విస్మరిస్తారు ఎంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి శాకాహార ఆహారం వ్యాధులను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది గుండె సంబంధిత వ్యాధుల విషయంలో శాకాహారం మంచి ప్రయోజకరంగా ఉంటుంది ఆర్థరైటిస్ నొప్పికి శాకాహారం సహాయపడుతుంది శాకాహారి ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది టైప్ టు మధుమేహం క్యాన్సర్ ఆర్థరైటిస్ మరియు ఉపరిస్థితుల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా కిడ్నీ సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది శాకాహారి ఆహారంలో ఫైబర్ అధికంగా కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడంతో వేగన్ డైట్ కూడా బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది వరల్డ్ వేగన్ డే రోజున శాకాహారం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అలాగే పర్యావరణానికి ఇది ఎలా తోడ్పడుతుందో ప్రజలకు అవగాహన కల్పిస్తారు బాగా ప్రణాళికబద్ధమైన శాకాహారి ఆహారం జీవితంలోని అన్ని దశాలలో ప్రయోజనకరంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది